ఇక్కడ పౌడర్ ఉంది చూడండి ఇది నేను ఇంట్లో తయారు చేశానండి ఇది కూట్లో వేసుకునే మసాలా పౌడర్ అండి కూట్ అంటే జనరల్ గా మనం పప్పు వండుకుంటాం తమిళియన్స్ వంటండి ఇది ఇలాగా పౌడర్ చేసుకొని మనం పప్పు వండుకొని దాంట్లో మంచి స్మెల్ టేస్ట్ కోసరం ఈ పౌడర్ వేసుకుంటాము దీని తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాము హై వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం పప్పు ఏదైనా తయారు చేసుకుంటే మంచి టేస్టీగా ఒక పేస్ట్ వేసుకుంటామండి ఇది పౌడర్ లాగా చేసి మనం స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ పేస్ట్ ఎలా తయారు చేయాలనేది నేను మీకు చేసి చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు ఒక రెండు చెంచాలు పచ్చిశనగపప్పు ఒక్క చెంచా మినప్పప్పు అర చెంచా మిరియాలు ఒక చెంచా జీలకర్ర కొద్దిగా ఆయిల్ అండి ఒక హాఫ్ స్పూను రెండు మూడు చెంచాలు ధనియాలు రెండైనా వేసుకోవచ్చు మూడైనా వేసుకోవచ్చు మన ఇష్టం అండి అంటే పీచులాగా వస్తుందండి ధనియాలు అందువల్ల నేను రెండు తీసుకున్నాను చిటికెడు ఇంగు అండి ఇవి మనకి అంటే పప్పు మనం వంకాయ పప్పు కానీ అరటికాయ పప్పు కానీ అట్లా ఏదన్నా పప్పు చేసేటప్పుడు వేసుకుంటాము దీంట్లో నేను ఒక 10 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశానండి కారం కోసం ఇవి దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి ముందుగా మనం ఒక భాండీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందామండి కొంచెం భాండీ తడి ఉంటే గనక వేడి ఎక్కనివ్వండి తడి లేకపోతే మీరు ఇమీడియట్ గా వేసేసుకోవచ్చు నేను కొద్దిగా ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పచ్చిశనగపప్పు వేసేసేద్దాము మినపప్పు కూడా మనం యాడ్ చేసేసేద్దాం ఈ రెండు ఇప్పుడు మనం వేయిద్దామండి ఈ రెండు కొంచెం వేగిన తర్వాత మనం మిగతావన్నీ కూడా వేద్దాము ఈ జనరల్ గా ఈ కారం అండి పప్పు అంటే మనం కూటు అంటామండి వంకాయ కూటు లేదంటే కనుక అరటికాయ కూటు అని అంటాం తమిళియన్స్ వంటిది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి పప్పులో అది నెక్స్ట్ వీడియోస్ లో పెడతాను శనగపప్పు మినపప్పు కొద్దిగా వేగినాయండి ఇప్పుడు మనం ఇందులో మిరియాలు వేసేసేద్దాము మిరియాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు యాడ్ చేద్దామండి ఒక నిమిషం మనం మిరియాలు కూడా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసేద్దాము ఇది మనం మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే బాగుంటుందండి దగ్గరుండి చేసుకోవాలి మాడిపోతాయి లేకపోతే కూట్ కూడా ఎలా తయారు చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో పెడతానండి బంగాళదుంప కానీ వంకాయ కానీ అట్లా ఇప్పుడు మిరపకాయలు ఒక నిమిషం వేగనిద్దాము ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి కొద్దిగా చాలు హాఫ్ స్పూను ఇప్పుడు ఈ జీలకర్ర వేసేసేద్దాము అట్లాగే ధనియాలు కూడా యాడ్ చేసేస్తున్నాను చిటికెడు ఇంగు తీసుకున్నాం కదా మళ్ళీ తిరుగుమాతలో మనం మన ఇష్టం అండి ఎల్లుల్లిపాయ అయినా పెట్టుకోవచ్చు పప్పులో ఇంగు అయినా తిరుగుమాత పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మనకి చపాతీల్లోకి వాటిల్లోకి కూడా ఈ కూట్లు బాగుంటాయండి ప్రోటీన్ గా మనం కూరలు కాకుండా ఇట్లా పప్పుగా వండుకుని ఈ కూట్ని మనం తినచ్చు ధనియాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారించి ఇది పౌడర్ గా చేసుకున్నాము పౌడర్ గా చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి బాటిల్ లో పోసేసుకుని ఇది దోరగా వేగినాయండి ధనియాలు కొంచెం ఒక్క నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దామండి మంచి వాసన రావాలి ధనియాలు కొద్దిగా వేగి అయిపోవచ్చిందండి ఒక్క సెకండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం మాడిపోకూడదండి మనం దోరగా వేయించుకోవాలి వీటిని చల్లారాక పౌడర్ చేసుకుందామండి మిక్సీలో
వేయించుకున్నటువంటి మన పప్పులన్నీ కూడా ఇవి చల్లారిపోయినాయండి. మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తడ్ పౌడర్ చేసుకున్నాము. అన్నీ కూడా ఇట్లా వేసేసుకుని మెత్తడ్ పౌడర్ చేసుకుందామండి. పౌడర్ని మనం మిక్సీ జార్లో మెత్తగా ఇట్లా చేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు అండి. వంకాయ పప్పు కానీ, బంగాళదుంప పప్పు, అరటికాయ పప్పు, ఇట్లా కూటు అంటామండి. అరటికాయ కూటు, వంకాయ కూటు, బంగాళదుంపలు అట్లా కూటు అని పిలుస్తాము. దాంట్లోకి కారం అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి పప్పులో, చాలా బాగుంటుంది. అది కూడా నేను చేసి నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మీకు చూస్తున్నారుగా ఎంతో కలర్ఫుల్ గా మనకి కూటులోకి కారం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇట్లా ట్రై చేసి స్టోర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.